నామునకు మహిమ కలుగును గాక ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ వందనాలండి మరి ఈ టీవీలో వాక్య వినిస్తున్న మీరందరూ బాగున్నారా ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ప్రయోజనం ప్రభు మాటలు ఆశీర్వాదం దేవుని నడిపింపుకి మనము మరి సంశుద్ధులమై ఉండాలి లోకము పరిస్థితులు బాగుండట్టుగా ఉన్నప్పటికీ మరి లోకము ధన ఆశ గతించును దేవుని వాక్యమే నిరంతరము నిలుచునని ప్రభు లేఖనం చలవిస్తుంది దేవుని వాక్యము గొప్పది పరిశుద్ధమైనది కాబట్టి దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడదాం మీరందరూ చక్కగా టీవీ దగ్గరండి ప్రభు వాక్యం విందాం చూడండి పోయిన వారంలో శిలోకు దర్శనం అనే మాట మీద మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజున శిలోకు ప్రత్యక్షత చూడండి మొదటి సొమేలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి సొమయలు మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో వ్రాయబడిన రెండవ శరణం శిలోకులో యహోవ తన వాక్కు చేత సముయోలునకు ప్రత్యక్ష మగుచు వచ్చెను సముయోలు మాట ఇస్రాయేలందరిలో వెల్లడి ఆయను యహోవ వాక్కు చేత సముయలునకు ప్రత్యక్ష మగుచు వస్తూ ఉంటా ఉంది గత వారంలో చెప్పిన మాటలు శిలోకులో మరల యహోవ దర్శనమిచ్చాను మరల అనే మాట మనం చదువుకున్నాం ఈరోజున ఈ ఈ దినమందు దేవుడు శిలోకులో ప్రత్యక్షమవుతున్నాడు దర్శనాలు ఇచ్చాడు ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాడు అంటే ప్రత్యక్షం అవుతుంటే ఇంకా దగ్గరకు వచ్చాడు కలలోకి వచ్చాడు హృదయంలోనికి వచ్చాడు దైవ నడిపింపులో ఇంకా దగ్గర అయ్యింది శిలోకు అనగా సమాధానము తెచ్చున్నది లేక విశ్రాంతినిచ్చున్నది కాబట్టి ఒకప్పుడు షిలోకు అనే ప్రాంతము ఇస్రాయేలీలు వాగ్దాన దేశమును పంచి ఇచ్చినటువంటి యహోవ సన్నిధి అనబడిన ఒక శ్రేష్టమైనటువంటి అనుభూతి అక్కడ దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చి ఇస్రాయేల్ ప్రజలతో దగ్గరగా ఉండటం వారిని బ్లెస్ చేయటం ఆశీర్వదించటం మరి దీవునికరంగా ఉండటం వారి మధ్య ఉండటం జరిగింది ఈ ఈరోజున వాక్యాన్ని మనం చూసినప్పుడు శిలోకులో దేవుడు దర్శనమిచ్చాడు ప్రత్యక్ష మగుతూ వచ్చాడు ఎందుకనంటే శిలో మరి మొదటి సొమేల గ్రంథం అధ్యాయము మొదటి వచ్చినలో ఏముందంటే చూడండి వాక్యం బాలుడైన సముయేలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయొచ్చుండాను ఆ దినములలో వాకు ప్రత్యక్ష మగుట అరుదు ఎందుకని ప్రజలు దుర్మార్గంగా ఉంటూ పాపాన్ని స్నేహిస్తూ యాజకత్వాన్ని జరిగిస్తూ దేవుడు లేకుండానే దేవుని ఎరక్కుండానే దైవ సన్నిధాన అనుభవం లేకుండానే దేవుడి విషయంలో దూరంగా ఉంటున్న పరిస్థితులను బట్టి ప్రిలేరా దేవుడు ప్రత్యక్షమవుట అరుదు ఇప్పుడు ఆయన వాక్కు సమూహల ద్వారా ప్రత్యక్షమవటం ప్రారంభమైంది సమూహలు ద్వారాగా సమూహలు ద్వారాగా ప్రత్యక్షత ఈ మాట ఈ సమయలు గ్రంథంలో ఏమనుందంటే ఆ మాట ఈ మాట ఆ నోట ఈ నోట ఇస్రాయేల్ దాను మొదలుకొని బైర్ష వరకు వెళ్ళడాయను అంటే ఇస్రాయేల్ దేశంలో ఈ చివరు మొదలుకొని ఆ చివరి వరకు ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు తూర్పు నుండి పడబడి వరకు ఆ దేశ సరిహద్దుల వరకు కూడా దేవుడు మరలా శిలోకును దర్శనమిచ్చాడు అంటే శిలోకును విడిచిపెట్టేశాడని గత వారంలో చదివాం దేవుడు శిలోకును విడిచిపెట్టి ఆయన మూట ముళ్ళు కట్టుకుని ఆ ప్రాంతాన్ని ఆ సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇస్రాయేలీలందరూ కూడా వ్యభిచారులు అయిపోయారు తిరుగుబోటు తనానికి అలవాటు పడ్డారు దోర్గ దుర్మార్గంగా జీవిస్తున్నారు క్రూరంగా జీవిస్తున్నారు భక్తిహీనులై చెదిరిపోయారు కాబట్టి మరలా ఇస్రాయేలీలకు దేవుని ప్రజలకు దర్శనం దొరికింది ప్రత్యక్ష దొరికింది అది సమూలకు సమయలు ద్వారా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది ఎప్పుడైతే సమయలు ఒక ప్రతిష్ఠించుకున్నాడు తన తల్లి అన్న దేవుని ఎదుటే యాజకత్వం చేస్తూ ఉన్నాడు మందసుము దగ్గర ఉంటూ ఉన్నాడు పరిసెరులో ఉంటున్నాడు ఆ ప్రాంగణంలో ఉంటున్నాడు ఆ పరిశుద్ధ స్థలాల్లో ఉన్నాడు దేవుని ఉద్దేశములను అనుసరిస్తున్నాడు దేవుని యొక్క తలాంతులను హృదయములను తీసుకుంటున్నాడు దేవుడు ప్రత్యక్షత దేవుని వాక్కు ఆయన వాక్యము ఆయన వాక్కు మాట సమయాలకు వచ్చింది ప్రిల్లర మీ జీవితంలో మన జీవితంలో మీ కుటుంబాల్లో దేవుని ప్రత్యక్షత లేకపోతే కుటుంబం గాఢాంధకారము చీకటి ఎప్పుడు సరికాదు డబ్బు ద్వారా ఎప్పుడు కుటుంబాలు సరవ్వు మరి లోక సుఖభోగాల వలన మరి కుటుంబాలకి నెమ్మది కాదు అసలు పరలోకము కాదు కాబట్టి దేవుడు దర్శించాలి దేవుడు కావాలి ప్రజలు దేవుడు లేకుండా తినటానికి త్రాగటానికి పడి ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఎవరిష్టానుసారంగా వారు ఆరాధిస్తూ దేవుడు లేకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దినాలు చూడండి సొమయలకి ఆయన వాక్ వచ్చింది దేవుని చూస్తున్నారు ప్రజలు చూడండి ఈ దిక్కు మధుర దిక్కు వరకు కూడా వెల్లడి అయ్యింది అప్పుడు ఏమైనా సౌండ్ ఉందా అప్పుడు వాట్సాప్లు ఉన్నాయా అప్పుడు ఫేస్బుక్లు ఉన్నాయా అప్పుడు మరి ఇంకేమైనా కార్యక్రమాలు లాంటివి ఉన్నాయా పబ్లిసిటీ వ్యవహారాలు ఉన్నాయా ఎవరా ఇవేమి లేవు ఈరోజు నా పబ్లిసిటీ కొరకు నానా యాతను పట్టల షేర్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి కదండీ ఈ వీటితో పబ్లిసిటీ కొరకు పబ్లిసిటీ కొరకు కాదు దేవుని వాక్యము దేవుని వాక్కు ఉన్న చోట ప్రజలు వస్తారు చూసారండి యోవా దేవుని వాక్కు ఉన్న చోట అక్కడ స్వస్థత ఆయన వాక్యే స్వస్థపరుచునని కీర్తన గ్రంథం మనం చూస్తాం దేవుని వాక్కు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు స్వస్థతలు వస్తాయి ఆయన మాట వింటే బాగుపడతారు ఆయన మాట వింటే నెమ్మది దొరుకుతుంది ఆయన మాట వింటే సమాధానం దొరుకుతుంది కదా చూసి రండి సొమ్యూలు ప్రత్యక్షత రాగానే ఆయన దేవుని మాట సొమ్యులు మాట వెళ్ళడాయను యోహాన్ కూడా అరణ్యములు కేక వేసినప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అరణ్యములో దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు బాప్త్యసమి యోహాను కోకొల్లలుగా అక్కడికి వచ్చారు బాప్తిస తినటానికి తీసుకోవటానికి బాప్తీసాన్ని ధరించటానికి బాప్త్యసాన్ని తీసుకున్నటానికి ప్రిల్లరా నదికి వచ్చారు అప్పుడు కూడా పబ్లిసిటీ ఏమీ లేదు కాబట్టి దేవుని వాక్యము మీ కుటుంబానికి కావాలి మనకు కావాలి దీనిలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రిల్లర దేవుడు దర్శించినప్పుడు అక్కడ ఒక దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ మేలు వేరుగా ఉంటుంది స్వరము ద్వారా సవులునకు ప్రత్యక్షమయ్యాడు క్రూరుడు దుర్మార్గుడు అంతకుడు అయినటువంటి సవులు మారిపోలా మారిపోయాడా ప్రజల సవులు దేవుడు స్వరంతో దర్శించినప్పుడు అతడు మారి అతను కూడా తన జీవితం ముగింపు వరకు దేవునిని ప్రకటించాడు ప్రత్యక్షత దైవ ప్రత్యక్షతలు కుటుంబాల్లో జీవితంలో అవసరం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నడిపింపు దేవుని ఆత్మ ఆత్మ చేత ప్రార్థించుట సేవ చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు పరిశీలి చేస్తున్నప్పుడు దేవుని నడిపింపు అవసరమని ఈ పూట మనము గుర్తించాలి చూడండి దీనిలో రెండు విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను ఏమిటంటే ఓషయ గ్రంథము పదో అధ్యాయము ఓషయ గ్రంథం పదో అధ్యాయము పన్నెండు వచ్చిన చదువుతున్న చూడండి నీతి పలించున్నట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత మీరు కోయుడి యుహోవాను వెదుగుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి ఇక్కడ వాక్యములు మనం చూసినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీ మీద ఆయ ఆయన నీతి వర్షమును కురిపిస్తాడు అప్పుడు మీరు ఫలిస్తారు సమాధానం అనే ఫలం మారు మనసు అనే ఫలం నీతి ఫలాలు ఆత్మ ఫలాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ ఈరోజు ఇక్కడ వాక్యములు చదివినట్లుగా ఆయన ప్రత్యక్షతనికి దొరకాలి హేలి కుమారులు దుర్మార్గంగా నడుస్తున్నారండి అబద్ధికులుగా నడుస్తున్నారండి వేషధాలుగా నడుస్తున్నారండి హృదయులు ఒకటిను పైకి ఒకటి వారు తిండి కొరకు తారాడుతున్నారు చూసి అక్కడికి వచ్చే పరిచయంలోకి వచ్చేటువంటి పరిస్థితులన్నిటిని తారుమారు చేస్తున్నారు దేవుడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వారిని ఇప్పుడు ఒక చక్కని మాట ఏమిటంటే నీతిమంతులుగా తెచ్చబడాలంటే నీతి ఫలాలు అనుభవించాలి అంటే మన ఏం కావాలంటే ఆయన ప్రత్యక్షతను వెదకాలి ఈ వాక్యం రాయబడి ఉంది ఇట్లా మీరు ఆయన ప్రత్యక్షతను వెదికినట్లయితే ఇది వెదికే సమయం కాలము కాబట్టి ఆయన ప్రత్యక్షత మీకు దొరికినప్పుడు మీరు నీతిలో ఫలిస్తారు ఎంత మంచి మాట ద్త్యుపదేశండంలో ఇలాగ ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనంలో ఇలాగ రాయబడి ఉంది ఉపదేశం నా ఉపదేశము వానవలెను నా ఓ వాక్యము మంచు వలెను పడుతుంది ఇందాక మనం చదివిన మాటలో వాక్కు ద్వారాగా ప్రత్యక్షత సమేలతో వాక్ ద్వారా ప్రత్యక్షమయ్యాడు దేవుడు అంటే వాక్యము ఉపదేశము నీ మీద పడాలి వాక్యం అనేటువంటిది ఉపదేశముగా బోధగా అది నీ మీద ప్రకాశించాలి అది నీకు ఆశీర్వాదకరంగా అప్పుడు ఫలిస్తావు వాక్యానికి దూరంగా ఉంటూ సహవాసానికి దూరంగా ఉంటూ ప్రార్థనకు దూరంగా ఉంటూ ఉంటే నిన్ను నువ్వు భ్రంపరుచుకుంటావు కానీ నువ్వు ఫలించలేవు కాబట్టి దేవుని వాక్యం చలవిస్తున్న మాట ఫలించాలంటే ఒక నీతి ఫలము నీతిమంతులు వాక్యము చలివిస్తున్నట్లుగా నీతిమంతులు అంటండి చిగునాకు వలె వృద్ధి పొందుదురు సామెతల గ్రంథంలో ఉన్నట్లుగా నీతిమంతులు ఖర్జూరు మట్టవలే మొవ్వవేయుదురు ఒక నీతి కలిగి ఉండటం కొరకు ఒక ప్రయత్నించి ఒక ప్రత్యక్షత రావాలి దేవుడు ప్రత్యక్షత రావాలి దీనిలో ఒక మాట మీకు ఎబ్రి రాసిన పత్రికలో నోవా గురించి ఇలా రాయబడి ఉంది ఏమని గురించి ఏమని రాయబడి ఉంది పది పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చినవండి విశ్వాసమును బట్టి నోవాకు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసాను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసు ప్రైజ్ రైతు ఒక నీతిమంతుడిగా తీర్చబడాలి నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆచార పద్ధతులు నియమక పద్ధతులు పురాతన ఆచారాలు మరి సనాతన ఆచారాలు పూర్వపు పితరుల ఆచారాలు కాదు మనం చేయవలసింది దేవుని ప్రత్యక్షత ఉన్నప్పుడు నీతిలో మీరు పలిస్తారని వాక్యం చెల్లిస్తూ ఉంది నోవాకు ఆనాటి దినాలలో తన పనిచేస్తున్నటువంటి నోవాకుని దేవుడు దర్శించాడు దర్శించినప్పుడు అతడు వాడను సిద్ధపరుస్తున్నాడు వారందరూ అతను వాడను సిద్ధపరుస్తున్నప్పుడు అనేక మంది వచ్చి అడ్డుకుంటారు కదండి నూట ఇరవై సంవత్సరాలు ఆనాటి దినాల్లో ప్రజలను దేవుడు మరి వారికి స్వార్థను ప్రకటింపజేశాడు కానీ ఆనాటి దినాల్లో నోవాకు తప్ప ఆ దినాలలో ఎవరు కూడా దేవుని వాక్యాన్ని ఆస్వాదించలేదు మరి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎవరు కూడా వినలేదు హేళన చేశారు నవ్వారు అడిగి ఉంటారు కదా ఏంటి ఇది నీకేం పట్టుకుందయ్యా ఇదేంటి ఇట్లా కడుతున్నావు ఈ వాడెందుకు అంటే దేవుడు చెప్పాడు నేను చేస్తానని ఉంటాడు చూసిన ఒకనో సమయం వచ్చిందండి అది ఆ పని దేవుని చెప్పే పని దేవుడు చేసే చేయమన్న పని చేయటం వలన అది అతని కుటుంబానికి కూడా కుటుంబం పట్ల ఎంత శ్రద్ధో చూడండి అది నాకును నా కుటుంబానికి కూడా అది మేలు దేవుడు మాట వినటం మేలని ఆ పనిని చేశారండి ఒకనో సమయం వచ్చింది చినుకులు పడతా ఉన్నాయి నోవాహు వాడిలోనికి వెళ్ళాడు దేవుడు వచ్చి దానికి తాళం వేశాడు వీడు బయట ఉండిపోయారు చూశారా వర్షం రోజు రోజు పెరుగుతూ ఉంది రోజు రోజు పెరుగుతూ ఉంది ఆయన నాటి దినాల పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటే చూడండి అట్లానో నోవాకు దేవుని మాట చొప్పున ఆ ప్రత్యక్షతను ఆ మాటను తీసుకున్నందున అతడు నీతికి విశ్వాసమును బట్టి వారసుడాయ్యను ఇట్లా మనము చాలామందిని చూస్తాం ప్రియారా యహోషవా ఉన్నాడు ఒక మంచి నాయకుడు దైవ దర్శనం పొందుకున్నాడు ప్రత్యక్షతను పొందుకున్నాడు మోసే తర్వాత మోసే అంతటి నాయకుడు యహోశవ కదండి కాబట్టి యహోశవ తన కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ చూడండి పదో యహోశివ గ్రంథం పదో అధ్యాయంలోకి వెళ్తే ముప్పై ఒక్క మంది రాజుల మీద జయముందినట్టు మనం చూస్తాం అంతటి పరాక్రమం కలిగినటువంటి యహోశివ తన జీవితంలో కూడా అతను కూడా కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ చూడండి అతను యుద్ధాలు చేశాడు ఒక మంచి నాయకత్వం వహించాడు కానీ తన కుటుంబాన్ని వెనక పెట్టుకోలేదు ఏమనంటే ఎలాగంటే ఒకనో సమయం వచ్చింది యోద్ధ ఆ యొక్క యోద్ధాన ప్రాంతం దాటారు వాగ్దాన దేశానికి వెళ్ళారు మీరును మీరేమై ఉంటారో నాకు తెలియదు నేనును నా ఇంటి వారు యహోవాను సన్ను తెస్తాము ఆరాధిస్తాం ఘనపరుస్తాం అనే ఆ కుటుంబంతో కలిసి ప్రభుని స్థుతించే ఒక గొప్ప అనుభూతి ఒక నీతి అనుభవాల్లో దేవుడే నడిపిస్తాడు పిల్లల చాలా విషయాలు మనం గ్రహించినప్పుడు దేవుని మాటను మనం తీసుకోవటం దేవుని ప్ర ఉపదేశం యొక్క ప్రత్యక్షత వాక్య దర్శనము నీకు కావాలి నీకు కావాలి యథార్థంగా ఉండటానికి అలవాటు పడాలి నీతిగా ఉండటానికి అలవాటు పడాలి అంటే దేవుని నడిపింపు నీ మీద పరిపూర్ణతను అనుభవించాలి దేవుని శక్తివంతమైన కార్యములు దైవ దర్శనములు దైవుని ప్రత్యక్షతలు నీవు పొందుకోవాలి చూశారా సమయలుకి ఆ వాక్ వచ్చింది సమయలు ఎంత ఆస్వాదించబడ్డాడు ఒక న్యాయధిపతిగా కనిపిస్తాడు సమయలు సమయలు రాజులను అభిషేకించేవాడుగా కనిపిస్తాడు దేవుని ప్రత్యక్షత పొందిన సమయలు చూసారండీ రాజురిక చట్టాన్ని రాసినట్టుగా కనిపిస్తాడు ఆ ప్రత్యక్షతను పొందుకున్న సమయలు ప్రార్థనా పరుల గుంపులు కనిపిస్తాడు ఏలి కుమారులు లేదా ప్రత్యక్షత వాళ్ళు దుర్మార్గంగా జీవించారు లోకంగా జీవించారు పాపంలో ఉన్నారు పాపాన్ని స్నేహితున్నారు అట్లాంటి చోట దేవుడు రాడు పడిపోయిన పరిస్థితులు పలు పరిస్థితులు నీకు ఉండొచ్చు దేవుడు నిన్ను దర్శించే అవకాశం నువ్వు ఇవ్వాలి దేవుడు తట్టు నువ్వు త్రిప్పబడాలి దేవుని నడిపింపు అలవాటు పడాలి దేవుని ఉపదేశము నీ మీద పరిపూర్ణంగా రానియాలి పరిపూర్ణంగా రాని ప్రిలారా కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి చూసారా కాబట్టి దేవుడు చెబుతున్నాడు ఆయన వెదకు కాలమున ఆయన నీకు ప్రత్యక్షమైనప్పుడు నీతి అనే అనుభవం ఫలభరితం కలిగి ఉంటారు నోవాకు ఆ దైవ దర్శనం వచ్చినప్పుడు అతడు నీతిమంతుడగా నీతిమంతుల వారసత్వానికి వారసుడుగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా అంతమాత్రమే కాకుండా చూడండి ఒక లోతును గురించి కూడా రాయబడి ఉందండి లోతు ఎలాంటి వారి వ్యక్తితో నడిచాడు అతని జీవితం ఎలాంటి వ్యక్తితో ప్రారంభించాడు ఒక అబ్రహము లాంటి ఒక త్యాగశీలి అబ్రహాము దేవుని మాట కొరకు సమస్తముని విడిచిపెట్టి అడ్రస్ లేని ప్రాంతానికి ప్రయాణమైనటువంటి గొప్ప ఒక త్యాగము కలిగినటువంటి వ్యక్తితో తన ఆత్మీయ జీవితం ప్రారంభించాడు కానీ ఒకనో సమయం వచ్చినప్పుడు అతను చూశారండి రండి అబ్రహంను విడిచిపెట్టాడు ఆ ఆ పరిసర పరిస్థితిని విడిచిపెట్టాడు చూడండి ఎవరో నడిపిస్తున్నట్టుగా ఎవరో బోధిస్తున్నట్టుగా లోతు సుధమా ప్రాంతానికి వెళ్ళిపోయాడు కానీ అతడు అబ్రహం దగ్గర నేర్చుకున్నటువంటి విషయాల్లో అతడు నీతి మంత్రుడిగా నేర్ కనిపిస్తుంది ఎలా అంటే ఆ సుధమాలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు చూస్తాడు ఆ యొక్క వరుస వయసు ఆ పరిస్థితులు ఆ మాటలు ఆ విధానం లేని మనుషులు చూస్తాడు బాధపడతాడు మనసు నొచ్చుకుంటాడు ఇంటికి వెళ్ళి అమ్మాయి మనం వెళ్ళిపోదాం ఈ ప్రాంతం నుంచి మళ్ళీ మన అబ్రహం గారి దగ్గరికి వెళ్ళిపోదాం అని ఉండొచ్చు వెళ్తే నేను రాను వెళ్తే నువ్వు వెళ్ళుండు వెళ్ళు నాకేం సంబంధం లేదని ఉండొచ్చు ఫ్రీడారా ఇట్లా పలుసార్లు పలు విధాలుగా అతడు మరి బాధపడినట్టు మనం చూస్తాం ఇది చూడండి పేతురు రెండో పత్రికలో ఆ వాక్యం చదువుతున్న చూడండి పేతురు రెండో పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మరియు ఆయన సుధుమ గుమ్మురాలను పట్టణములను భస్వము చేసి ముందుకు భక్తిహీనులకు వారి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దృ ఏడు వచనం చదువుతున్న చూడండి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును ఈ లోతు విషయంలో అంత నీతిమంతుడిగా గల కారణము కూడా అబ్రహాం అని చెప్పాలి అబ్రహాము ఇతని విషయంలో దేవుని సన్నిధులు నిలిచిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నేను దుమ్మునే దూళిని బూడిదను అని అంతగా దేవుని అగ్నిలో కాలి తను తాను తగ్గించుకుని విజ్ఞాపన చేసినటువంటి అనుభవం మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రిల్లరా చూడండి ఒక నీతిమంతుడు ఆ పరిసర ప్రాంతాల్లో తన యొక్క జీవితమును ఎట్లా గడిపాడు కానీ దైవ ప్రత్యక్షతలో మనం నడుచుకోవాలి ప్రిల్లరా అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఆస్తి పోగొట్టుకున్నాడు సువాసనంతా పోగొట్టుకున్నాడు పరిశుద్ధులతో నడవేడుకను పోగొట్టుకున్నాడు ఉపదేశాన్ని పోగొట్టుకున్నాడు తర్వాత అతను ఎంతో నష్టపోయాడు ఎందుకనంటే ఒక నీతి అతనికి తప్ప ఇంకేమీ లేదు ప్రిలరా ఇది కూడా ఆ దైవ నడిపింపును బట్టి మనం కలుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఆయన ప్రత్యక్షతలో నీతి మంతులుగా తీర్చబడతారు ఆయన నడిపింపు నీకు ఉన్నప్పుడు ఆ వాక్యం యొక్క ఉపదేశం నీకు దొరుకుతున్నప్పుడు మరి మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారా మీరు ఆశ్వదకరంగా ఉంటున్నారా మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయా ఒకసారి ఆలోచించేయండి ఇంక రెండో మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను చూడండి తీతు పత్రికలో ఒక మంచి మాట తీతు పత్రిక రెండో మాట రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఏమని ఎలా అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమాయను రైతుల రెండు మాటలు మనం చూస్తున్నాం దేవుడు శిలోకును విడిచిపెట్టిన దేవుడు మరలా శిలోకును దర్శించాడు మరలా ప్రత్యక్షమవుతున్నాడు సమయంలో ద్వారాగా గొప్ప కార్యములు చేశాడు దేవుడు సమయలు ద్వారాగా ఇస్రాయేలు మజ్జికి చేరాడు ఆయన నామాన్ని గనపరుచుకున్నాడు కాబట్టి అలాగున మనం చూస్తూ ఉన్నాం రెండు మా మొదటి మాటలో ఆయన ప్రత్యక్ష దొరికిన వారికి నీతిమంతులుగా తీర్చబడ్డారు మీ కుటుంబాల్లో ప్రత్యక్షత దేవుని నడిపింపు వాక్యం ఆయన ప్రత్యక్షత అంటే ఆయన ఉపదేశాన్ని మీరు పొందాలి ఆయన వాక్యమును మీరు చదవాలి దేవాను నాతో మాట్లాడు అంటూ చదవాలి అట్టి నడిపింపులో గొప్ప కార్యం జరుగుతుంది రెండు మాటలు ఏం చదివామంటే ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమాయను కృప ప్రత్యక్షమాయను చూని దీనిలో ఈ మాటను మనం చూసినప్పుడు ఇది ఎంతో చక్కటి పదం కృప అందరూ వాడతారు ప్రతి ఒక్కరికి ఇష్టమైంది కృప ఇప్పుడు ప్రజెంట్గా ప్రపంచంలో మన దేశంలో మన రాష్ట్రంలో మన సంఘాల్లో నీకు ఆయన కృప ఇచ్చాడు దేవుడు పౌలు బహు బాధపడుతున్నప్పుడు వేద వేదనలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు పౌలు ప్రార్థిస్తే పౌలతో కూడా దేవుడు మాట్లాడిన మాట అదే ఏమని రెండవ కొన్ని పత్రిక పన్నెండు అధ్యాయం ఎనిమిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏమనంటే నా కృప నీకు చాలు చూసారండి ఏంటి కృప ప్రత్యక్షత అంటే నీ కొరకు మన కొరకు సంఘం సమస్యలు బరువుగా భారవంగా అనిపిస్తే ఆయన కృప ఉంటుంది ఆమె ఆయన కృప అంటే పిల్లరా చూడండి అది ఉచితమైంది ఉచితంగా నీకు పరలోకం వెల చెల్లించే అవసరం లేదు ఆయన నమ్మితే చాలు ఏసైని విశ్వసిస్తే చాలు ఆ కృప చాలామంది ఆ కృప నుంచి బయటకు వచ్చి బైబిల్ని డిబేట్ చేస్తారు కొంతమంది శాపం కాదండి కీడు కాదు మరి మరి ఏం మాట్లాడుతున్నారు చాలామంది చావుకుని విమర్శిస్తారు వాక్యను విమర్శిస్తారు ఆయన కృప నీకు చాలు ఆయన కృప నీకు ప్రత్యక్షమైంది యేసు నమ్మితే నీకు పర్లో ఒక రాజ్యం నువ్వేమై ఉన్నావో నీవెవరువో నీ క్యాస్ట్ ఏంటో నీ మతం ఏంటో ఎలాంటి దుర్మార్గుడువో నరహత్తుకుడువా విభిచారు వా గోండా చేతావా అవన్నీ ఏమో ఆయన కృప ఏంటంటే నువ్వు ఆయన విశ్వసిస్తే నీకు పర్లో ఒక రాజ్యం ఆయన కృప నీకు చాలును పౌలు గారు ఒకసారి బంధకాలు ఉన్నప్పుడు పిలిప్ అనే ఒక అధిపతి మాట మాటగా ఆయన పిలుస్తాడు అధిపతి పిలిప్పు పౌలు బంధకాల్లో ఉన్నప్పుడు మాటమాటికి పిలుస్తాడు మాటమాటి పిలిచి రాకపోయేవా కలవపోయేవా ఓసారి వచ్చి కలిసిపో అని మాటమాటికి పిలుస్తాడు ఆ పిలిపోయిన ఆయన ఎందుకు అతని ద్వారా ధనము ఖైధనము డబ్బు ఏమైనా దొరుకుద్దేమో పౌలు గారి దగ్గర డబ్బు వాంఛించి మాటమాటికి పిలుస్తాడు పౌలు గారేమో ఈయన వాక్యం వింటాడేమో మరి దేవుని స్వార్థ ప్రకటించాలని ఆశా నిగ్రహం గురించి నీతిని గురించి ఆయన కృపను గురించి వాక్యం చెబుతాడు ఆయన ఇతను అతనేమో ఇతని దగ్గర పెద్ద మినిస్ట్రీ జరుపుతున్నాడు కదా పౌలు మంచి మినిస్ట్రీ పెద్ద మినిస్ట్రీ అతని దగ్గర ఏమైనా డబ్బు దొరుకుద్దేమో మంచి కేసు దొరికింది చూసారా ప్రిల్లరా ఎట్లాగునా ఇలాంటి పరిస్థితులు కూడా చాలామందికి ఎంత సంపాదించినా వారికి సాలదు ప్రభు పిల్లలకు ఆయన కృప చాలును ఆయన కృపలో చాలిన సంతోషం ఉంది కాబట్టి ఆ కృప నీకు ప్రత్యక్షము కావాలి ఈరోజు నేను ఎంత కష్టపడినా నీ తృప్తి లేదు ఎంత సంపాదించినా నీ తృప్తి లేదు ఎంత తిన్నా తృప్తి లేదు కారణం ఏంటంటారు నీ కృపలే ప్రత్యక్ష కాలేదు చాలామంది ప్రియులరా దేవుని సన్నిధిలో మనము కలిగి ఉండాలి నీ కష్టపడుతున్నావా దుఃఖముందా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఆయన కృప నీకుంటే దుఃఖం సంతోషంగా ఉంటుంది కన్నీరు నాట్యంగా మార్చబడది నీకు ఎలాంటి భారమైనా అది తేలిక చేస్తాడు కృపదే ఆ కృపను పొందాలి ఆయన కృప నీకున్నప్పుడు నీకు ఏది బరువు అనిపించదు బాధ అనిపించదు శోధననిపించదు దేవుని సహాయం నీకు తోడుగా ఉంటుంది కాబట్టి చూడండి ఆ కృప లేకపోతే చాలా ప్రమాదం కృపలేని పరిచర్య నిలవదు కృపలేని శావ నిలబడదు కృపలేని ప్రార్థన నిలబడదు కృప లేని కుటుంబము క్రైస్తోత్వానికి ఆధారమైంది కృపయే ప్రిలారా ఆ కృప నీకు ప్రత్యక్షమైంది ఆ కృపను కలిగి ఉండాలి దావితో దేవుడు ఒక పర్యాయం మాట్లాడతారండి మరి సొమ్మేల గ్రంథంలో ఏమనంటే నిన్ను స్థాపించుటకై కొట్టివేసిన సవులునకు నా కృప నీ కుమారుడైన స్వలోభానికి నేను దూరం చేయను ఆయన రాజ్య రాజ్యస్థాపన బాగుంటుంది ఆయన కృప ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఆయన కృప ఉంటే క్షేమం ఉంటుంది ఆయన కృప ఉంటే మంచి వాక్య పరిచర్య ఉంటుంది ఆయన కృప ఉంటే ఆరాధన ఉంటుంది ఆయన కృప నీ కుటుంబంలో ఉందనుకోండి సేపుగా ఉంటారు బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యం చరివిస్తున్నమాట ఆయన కృప ప్రత్యక్షమాయను కృప లేకపోతే ఒట్టివారం ప్రీలారా కృప అంటే ఉచితంగా నువ్వు అడగకుండా ఇచ్చిన దేవుని రాజ్యం యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు పరలోక రాజ్యం యేసుక్రీస్తుని కలిగి ఉంటే నువ్వు దేవునితో నడుచుకుంటావు ప్రియుడారా కాబట్టి ఈ సమయంలో ఆయన కృప ప్రత్యక్షమాయను అని పౌలు చెబుతాడు చూసారండి పౌలు తనకున్నటువంటి బాధ ఇంకెప్పుడు ప్రార్థన చేయలేదు పౌలు తనకు శరీరం ఏదో బాధ ఉంది ఏదో బలహీనత ఉంది ఏదో ముళ్ళు ఉందన్నాడు ఏదో గాయం ఉందన్నాడు ఏదో ఉంది ఉందన్నాడు అది ఇబ్బంది పెడుతుందని చెప్పాడు ముమ్మారు ప్రార్థన చేశాడు అప్పుడు ప్రభు నా కృప నీకు చాలను నా కృప నీకు అన్నప్పుడు చూసారండి ఇంకా పౌలు ఎప్పుడు ఇంకా ప్రార్థన చేయలే చూడండి ప్రభుని కలిగిన నీకు అది ఎలాంటి కే గొడవలైనా కోర్టు కేసులైనా అది నీకు తెలియపరుస్తాడు ప్రభు అంత కృపగల దేవుడికి తోడుగా ఉన్నాడని గ్రహించండి కాబట్టి శిలోకు దేవుడు విడిచిపెట్టాడు మరలా దేవుడు దర్శించాడు శిలోకు నీ కుటుంబాన్ని లేకపోతే సేవ దేవుని మందిరము సంఘము నీ జీవితం ఒకవేళ విడిచిపెట్టబడిన అనుభవాలు ఉండొచ్చు కానీ మరలా నీకు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షపరిచినప్పుడు దేవుడి ఆశీర్వదించాడు సమయాలు ప్రార్థనా పరులలో అతనున్నట్టు కనిపిస్తూ ఉంటుంది సమయాలు ఇలా రాజులను అభిషేకించాడు ఆయన కృప నీకున్నప్పుడు చూసారా నీలో నుంచి నీ కుటుంబంలో నుంచి రాజు లాంటి వారు ఐశ్వర్యం ఆశీర్వాదకరమైనవి ఉన్నతమైన కార్యాలు భక్తి పరులు యథార్థవంతులుగా లేవనెత్తబడతారు అట్టి ఆశీర్వాదం మీరు పొందుకోండి అట్టి దేవుని మీరు పొందుకోండి అందుకొరకు ఒకప్పుడు ఆ ఆయన యొక్క శిలోకులో ప్రత్యక్షత అరుదు ఒకప్పుడు దేవుని ఎడల యథార్థంగా లేవేమో దేవుని ఎడలా సంతోషంగా నువ్వు నడుచుకోలేదేమో ఇప్పటి నుంచి దేవుని కొరకు నడుచుకో దేవుడు నీ కుటుంబానికి శుభమని చెబుతాడు నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు నీ కుటుంబానికి ప్రత్యక్షత ఇస్తాడు అట్టి ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి దైచేనుగాక చిన్న ప్రార్థన స్తోత్రం ఇట్టి ప్రత్యక్షత ప్రతి కుటుంబం ఈ టీవీలో వాకి వినుసున్న ప్రతి వారికి అనుగ్రహంపచేయమని దీవించమని ఏ సున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమెను ప్రైజ్ వందనాలు